స్వాగతం. ఈనాడు మనం చర్చించబోయే అంశం ఒకవైపు పెరుగుతున్న పెట్రోల్ ధరలు, మరోవైపు ఆకాశానికి ఎగుస్తున్న వంటె నూనె ధరలు. నిజానికి చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు లాక్డౌన్ అనే సాకు చూపిస్తున్నారే కానీ లాక్డౌన్ ఎత్తి వేసిన తర్వాత కూడా చమురు ధరలు, ఇటు వంటె నూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణాలను విశ్లేషిస్తే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఈ చమురు సంస్థల మీద, ఆయిల్ కంపెనీలు, ఏవైతే ఆయిల్ అంటే వంట నూనెను తయారు చేసే ఆయిల్ కంపెనీల మీద నియంత్రణ లేకపోవటమేనని చెప్పాలి. వాస్తవానికి ప్రభుత్వ ఆధీనంలో ఎప్పుడైతే చమురు సంస్థలు ఉన్నాయో అప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు అవి అందరికీ ప్రజలకు ఆమోదయోగ్యంగానే ఉండేవి. ఎప్పుడైతే వీటిని ప్రభుత్వ ఆధీనంలో నుంచి చమురు సంస్థలకే అప్పచెప్పారో అప్పటి నుంచి వాళ్ళు ఇష్టమొచ్చినట్టు చమురు ధరల్ని పెంచి వాహనదారుల నడ్డిని విరగొడుతున్నారు. ఇక్కడ ఈ వంట నూనె ధరలు కూడా అలాంటి పరిస్థితే. ఒక ఏడాది కిందే తీసుకుంటే 110-120 రూపాయల వరకు అమ్మిన వంట నూనె కేజీకి ఇప్పుడు 200 రూపాయల దాకా వచ్చింది. అసలే లాక్డౌన్, ఇతరత్ర కారణాల వల్ల ఉద్యోగాలు, ఉపాధి లేక, కూలి పనులు లేక చాలామంది ప్రచ్ఛన్న నిరుద్యోగంతో ఇళ్లలో ఉన్న సమయంలో ఇలాంటి ధరలు, నిత్యావసర వస్తువులకు సంబంధించిన ధరలు పెరుగుతూ వస్తుంటే సామాన్యుడు ఏం తినగలుగుతాడు? అది ఇప్పుడు జనంలో ఆగ్రహావేశాలకు లోను చేస్తున్న విషయం ఇది. మరోపక్క ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడు ఇప్పుడు కాలినడకనో లేకపోతే సైకిల్లో ఆశ్రయిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా పెట్రోలు సెంచరీని దాటేసింది. 1995 మధ్య తీసుకుంటే పెట్రోలు 20-26 రూపాయలు ఉండేది పర్ లీటర్. అయితే అప్పుడు చమురు బ్యారల్ ధర $140 ఉండేది. కానీ ఇప్పుడు చమురు బ్యారల్ ధర ఎంతకొచ్చింది అని అంటే $85-86 మాత్రమే ఉంది. అది 2019లో. అయితే అప్పుడు పెట్రోల్ ఎంత ఉంది? 84 రూపాయలు మాత్రమే ఉంది. ఇప్పుడు చమురు బ్యారల్ ధర 56 రూపాయలకు వచ్చింది. వాస్తవానికి 2019లో 84 రూపాయలు ఉన్నప్పుడు అప్పుడు ఎంతుంది చమురు బ్యారల్ ధర? 86 రూపాయలు ఉంది. ఇప్పుడు 56 రూపాయలకు వచ్చింది. 56 రూపాయలకు వచ్చినప్పుడు పెట్రోల్ ధర ఎంత ఉండాలి? ఇంకా తగ్గాలి. వాస్తవానికి మనం చెప్పుకున్నాం 90-95 వరకు పెట్రోల్ ధర 26 రూపాయలు ఉంది. $140 ఈ చమురు బ్యారల్ ధర ఉంది. ఇప్పుడు 56 రూపాయలకు వచ్చినప్పుడు పెట్రోల్ ధర ఎంత ఉండాలి? 10-20 రూపాయలు ఉండాలి. కానీ వాస్తవానికి అలా లేదు. కానీ పెట్రోల్ ధర విపరీతంగా పెంచేస్తున్నారు ఈ చమురు కంపెనీలు. తమ లాభాలను, తమ నష్టాలను అధిగమించడం కోసం చేస్తున్నాయని చెప్తున్నాయి. కానీ వాస్తవానికి సామాన్యుడి మీద ఎంత భారం పడుతుందో ఒక్కసారి ఆలోచించాలి. అయితే ఇక్కడ ఇంకొక ప్రజలకు తెలియకుండా ఇంకొక నష్టం కూడా జరుగుతుంది. ఏంటి అని అంటే ప్రభుత్వం సగానికంటే ఎక్కువ ఎక్సైజ్ డ్యూటీని వేస్తుంది. అది కేంద్రం పరిధిలో ఉంది. అదేవిధంగా రాష్ట్రాలకు వచ్చేసరికి రాష్ట్రాల్లో కూడా దాదాపు 18-19% పన్నులు వేస్తున్నారు. వాస్తవానికి పెట్రోల్ మనకు 30-40 రూపాయలకు లభ్యమవుతుంది. కానీ ఈ ఎక్సైజ్ డ్యూటీలు, రాష్ట్రాలు విధించే పన్నులతో అది మనకు 80 రూపాయలుగాను 100 రూపాయలుగాను మారుతుంది. మరి ఈ రాష్ట్రం విధించే పన్నులు కానివ్వండి, లేకపోతే కేంద్రం విధించే పన్నులు కానీ మనం ఎందుకు భరించాలి? చమురు సంస్థలు ఇప్పుడు అవి నేరుగా అవే వినియోగదారుడికి ఇస్తున్న క్రమంలో, ఇంతకుముందు ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి, ప్రభుత్వమే ధరను నిర్ణయించేది. ఇప్పుడు చమురు కంపెనీలే నిర్ణయిస్తున్నప్పుడు దాని మీద అంత ఎక్సైజ్ డ్యూటీ వేసి, ఇటు రాష్ట్రాలకు సంబంధించిన పన్నులు వేసి, అవి మీరే భరించాలని వినియోగదారుడి మీద నడ్డిని విరగొట్టడం ఏమిటి?
దీనిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. ఈ 30 రోజుల వ్యవధిలో 24 పైసలు పెరిగింది. 30 రోజుల వ్యవధిలో అంటే నెల రోజుల్లో 24 పైసలు పెరిగింది. అయితే ఇలా పెరుగుతూనే ఉంది తప్ప ఏ మాత్రం పెట్రోల్ తగ్గటం లేదు. అయితే ఎందుకు మరి పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉంటే కేంద్రం ఎందుకు వాటిని ధరల నియంత్రణకు చర్యలు చేపట్టడం లేదు? అయితే నెపాన్ని చమురు కంపెనీల మీద వేస్తుందే తప్ప వాస్తవానికి చమురు కంపెనీలతో మాట్లాడిన సందర్భము ఎప్పుడు కనిపించలేదు. అంటే వాటి నిర్ణయాధికారం వాళ్ళకే, ధర నిర్ణయాధికారం చమురు కంపెనీలకే అప్పగించింది ప్రభుత్వం. అందువల్ల మేము ఎలా జోక్యం చేసుకోవాలి అని మిన్నకుండి పోయిందే తప్ప వాస్తవానికి ఇంత పెరుగుతుంది, ప్రజల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి, నిరసన వ్యక్తమవుతుంది అనే ఆలోచన కేంద్రానికి లేకపోయింది. ఆ తెలివిడి లేకపోవటం వల్లే ఈరోజు ప్రజలు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద లేదా మోడీ నిర్వాహకం మీద విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నిత్యావసరాలైన వస్తువులు కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటి అనంటే కోవిడ్ అని సాకి చూపిస్తున్నారు కానీ సరుకంతా నల్ల బజారుకు చేరుతుంది, సరుకు విదేశాలకు పోతుంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అనంటే ధరలు పెంచేసి అమ్ముతున్నారు. అందువల్లే ఈ ఏవైతే చమురు వంట నూనె ధరలు ఉన్నాయో అవి పెరిగిపోయాయి. మామూలుగా లభించే రైస్ నూనె కూడా అది కూడా విపరీతంగా రేటు పెరిగిపోయింది. మీకు ఏ నూనె తీసుకున్నా కానీ 150 రూపాయలకు తక్కువగా ఏ నూనె లభించట్లేదు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుంటుందా అంటే అది లేదు. కారణాలు ఏవైనా ఏం చూపిస్తుందంటే ఎదుటివాడి మీద నెపాన్ని తోసేయటానికి మాత్రమే కేంద్రం ఇప్పుడు ఉంది. రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలలోనే నడుస్తున్నాయి తప్ప ఈ చమురు కంపెనీల దోపిడీని ఇటు ఈ ఆయిల్ మిల్స్ ఏవైతే వంట నూనె తయారు చేసే ఆయిల్ మిల్ల ధన దాహాన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. అందువల్లే ఈ చమురు ఈ వంట నూనెను ఉపయోగించటం వల్ల ఈ ఏవైతే హోటల్స్ కానివ్వండి లేకపోతే రెస్టారెంట్ కానివ్వండి వాటిల్లో కూడా ధరలు విపరీతంగా పెంచేశారు. సామాన్యుడు 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళలేని పరిస్థితి తీసుకొచ్చారు. అయితే ఈ ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఇలాంటి ఏదైతే కరోనా కారణంగా ఆర్థిక దుస్థితి మరింత క్షీణించిన సమయంలో ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలి? కానీ ప్రభుత్వం అన్ని చెవులు అన్నీ మూసుకుని కూర్చుంది. చెవిటివాడి ముందు ఏం మాట్లాడినా ఇప్పుడు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ప్రజలు ఈ వంట నూనెను కొనలేక లేకపోతే పెట్రోల్ వేయించుకోలేక చాలా అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇది దీనికి ఈ కోవిడ్ ఒక సాకు చూపించి వీటన్నిటిని ఏదైతే ఉన్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా పరిస్థితి ఈ వీటికి ఈ ధరల పెరుగుదలకు ఎప్పుడు వస్తుంది అడ్డు కట్టపడుతుంది? ప్రభుత్వాలు ఏ మేరకు జోక్యం చేసుకుంటాయి మనం సాక్షాత్కరిస్తే ఇవి. అందువల్ల ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కన్నులు తెరిచి సామాన్యుడి పరిస్థితిని గమనించి విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.